మీకు ఒక విషయం తెలుసా, ఈ ప్రపంచంలో బహు ధైర్యము గలవాడు ఎవడో తెలుసా మీకు? చావుకు భయపడనివాడు. చావు అంటే భయం లేనివాడు ఏమైనా చేయగలడు, దేనికైనా తెగించగలడు. ఒకరోజు ఒక యవ్వన యువరాజు ఒక దేశం మీదకి వెళ్ళాడు. దేశం మీదకి వెళ్ళినప్పుడు రాజుకు తెలిసింది, ఏమని, ఎవడో కుర్రోడంట, కుర్రరాజట, మన మీదకి రాబోతున్నాడట, మన దేశాన్ని వశపరుచుకోబోతున్నాడట అని రాజుకు తెలిస్తే పాపం రాజుకు జాలేసిందట. జాలేసి, కుర్రోడు కదా, కుర్ర కాకేం తెలుసు, ఉండేలు దెబ్బ, ఆ మంత్రి పాపం ఎందుకు అనవసరంగా ఆ కుర్రవాడు ఆ కుర్రతనంలో తొందరపడి మనతో పెట్టుకొని ఎందుకు అనవసరంగా కష్టాలు తెచ్చుకుంటాడు? నువ్వు వెళ్ళి అసలు ఆ కుర్రోడుకున్న ధైర్యానికి కారణం ఏమిటో, అంత ధైర్యానికి కారణం ఏమిటో, అంత కాన్ఫిడెన్స్కి కారణం ఏమిటో జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకో. అంతేకాకుండా చెప్పు ఆ కుర్రోడికి, ఎందుకు నాయన అంత పెద్ద రాజుతో పెట్టుకుంటావు, నీ దారిను వెళ్ళిపోవని చెప్పు నాయన అని చెప్పి మంత్రిని పంపించాడు. ఆ కుర్రవాడి దగ్గరికి మంత్రి వచ్చాడు. వచ్చి అంటాడు, మా రాజు నీకు కబురు పంపించాడు. ఏమని పంపించాడు? నువ్వు ఇంతకీ ఎంతమందితో వచ్చావు? 500 మందితో వచ్చా. 500 మందితో వచ్చావా నాయన? అవును. మా దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారు? 3000 మంది సైనికులు ఉన్నారు. 500 మంది సైనికులతో నువ్వు వచ్చి 3000 మంది సైనికులను జయించబోతున్నావా? అసలు నీకు ఇంత నమ్మకము, ఇంత ధైర్యము ఎక్కడుంచి వచ్చిందయ్యా? ఈ 500 మంది ఈ 3000 మందిని చంపేస్తారంటావా? మా రాజును, మా రాజ్యాన్ని నువ్వు ఓడించేస్తానంటావా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటావా? చెప్పు. తన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక సైనికుడిని ఇలా అని, ఇట్రా అన్నాడు. వచ్చాడు. నీ తుపాకీ నీ మెదడుకు పెట్టుకో. పెట్టుకున్నాడు. కాల్చుకో అన్నాడు. తప్పని కాల్చుకున్నాడు, చచ్చిపోయాడు. ఇంకొకడిని పిలిచాడు. ఇట్రా అన్నాడు. వచ్చాడు. నీ తుపాకీ నీ గుండెకు పెట్టుకో. పెట్టుకున్నాడు. కాల్చుకో. కాల్చుకున్నాడు, చచ్చిపోయాడు. ఈ మంత్రి చూస్తా ఉన్నాడు. ఏమర్థం కాల? మీ రాజుకు చెప్పు. ఏమని? ప్రాణాలకు తెగించిన 498 మంది వస్తున్నామని చెప్పు. అర్థమైంది ఇప్పుడు మీకు? ప్రాణాలకు తెగించిన 498 మంది వస్తున్నామని చెప్పు. రేపు ఈ పాటికల్లా కుక్కను పట్టుకెళ్ళినట్టుగా మీ రాజును పట్టుకెళ్తానని చెప్పు. ఆ కుర్రవాడు అన్నట్టుగానే కుక్కకు బెల్ట్ వేసి పట్టుకెళ్తారే, అలా రాజుకు బెల్ట్ వేసి నడిపించుకుని తీసుకెళ్ళాడట. కారణం తెలుసా? తన దగ్గర ప్రాణాలకు తెగించిన 500 మంది సైనికులు ఉన్నారు. గమనించండి, ప్రాణాలకు తెగించిన వాళ్ళు ఏమైనా చేయగలరు. అటువంటి వారిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. క్రైస్తవ సహోదరుడా, సహోదరి, ఈ భూమి మీద క్రీస్తు ప్రేమను పంచటానికి దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులు ఉన్నారు, చూసారా? వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ప్రాణాలకు తెగించిన వారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి సేవ చేశారు కాబట్టే భూమిని, ఆ రోజుల్లోనే భూమిని తల్ల క్రిందులు చేసేవారు అనే పేరు సంపాదించారు వాళ్ళు. ప్రాణాలకు తెగించిన వారు కాబట్టే ఒక యోహాను తప్ప మిగిలిన శిష్యులందరూ కూడా సువార్తను ప్రకటించే ప్రక్రియలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రాణాలైనా పోగొట్టుకున్నారు, కానీ సువార్తను మాత్రం సమాధి కానివ్వల. ఒక్క పేతురు యాకోబు వీళ్ళే కాదు, మన తరము కంటే ముందు ముందున్న తరములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించే సువార్తను బ్రతికించారు, సువార్తను పంచారు. కాబట్టే ఈరోజు నీ చేతికి నా చేతికి పరిశుద్ధ గ్రంథము అందించబడింది. కానీ ఈ రోజుల్లో అంతగా దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారంటారా? ప్రాణాలకు తెగించి దేవుణ్ణి ప్రేమించేవారు, ప్రాణాలకు తెగించి ప్రభు కొరకు జీవించేవారు, ప్రాణాలకు తెగించి క్రీస్తు సువార్తను ఇతరులకు అందించటానికి నిలబడేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటారా? ఒకసారి
ఆలోచించండి.